స్కిల్స్ ఉన్నాయి మీలో, ఒక సైకాలజిస్ట్, రచయిత, డాన్సరు. మా నాన్నగారు ఎలాగంటే చిన్నప్పుడే అమ్మగారు, అమ్మ మ్యూజిషియన్, చిన్నప్పటి నుంచే నాన్నగారు డాన్స్, మ్యూజిక్, వీణ ఇవి మూడు ఒక్కసారిగా నేను నేర్పించాను. ప్రియా సిస్టర్స్ ఉన్నారు కదా, వాళ్ళ నాన్నగారు మాకు గురువు అక్కడ చిత్తూరులో. వాళ్ళు నాకు సబ్ జూనియర్స్, నేను పాడేది విని కూడా వాళ్ళు కూడా నాతో కలిసి పాడేవాళ్ళు. అలా పెరిగాం మేము. ఇంట్లో కూడా ఎప్పుడు ఏ ఫంక్షన్ వచ్చినా ఏది వచ్చినా ముందు మా పాట కచేరి ఉంటుంది ఇంట్లో. ఆ విధంగా నాన్నగారు పెంచారు. సో ఆ తర్వాత మా నాన్నగారు ఒపీనియన్ ఏంటి అంటే, ఒట్టి కళలే ఉండటం వల్ల ఉపయోగం ఉండదు, ఆర్థికంగా నిలదొక్కుకోవాలి. ఎంతోమందిని చూశాను నేను ఆర్టిస్టులను, వాళ్ళు చాలా ఇబ్బంది, మొదట్లో బాగా ఉంటారు కానీ గ్లోరియస్గా లాస్ట్కు ఫైనల్గా రాను రాను వాళ్ళు ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. సో మీరు అలా వద్దు, ముందు ఎడ్యుకేషన్ మీద కూడా కాన్సన్ట్రేట్ చేయండి అంటూ ఒక స్థాయికి వచ్చేసరికి మ్యూజిక్ ఇవన్నీ కొంచెం తగ్గిస్తూ 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 వచ్చి ఎడ్యుకేషన్ మీదే కాన్సన్ట్రేట్ చేయించాను. తర్వాత గ్రూప్స్ రాయించడం, గ్రూప్ వన్లో కూడా నేను సెలెక్ట్ అయ్యాను 92-91లో. ఇంటర్వ్యూస్లో కొన్ని పోవటం, 92లో ప్రిలిమ్స్, సివిల్స్ ప్రిలిమ్స్లో పాస్ అయ్యాను. తర్వాత మెయిన్ రాలేదు. అదే సంవత్సరంలో నాకు సోషల్ వెల్ఫేర్లో జాబ్ రావటం, టీటీడీలో కూడా ఒకేసారి జాబ్ వచ్చింది. బట్ మా పేరెంట్స్, మేము చిత్తూరులో ఉండటం వల్ల డైలీ ఎందుకని సోషల్ వెల్ఫేరు ప్రిఫర్ చేశారు. వాళ్ళు ఎలా చెప్తే అలా వినటమే మాకు అలవాటు. ఈ కాలం పిల్లల్లాగా ఎదురు చెప్పటం అవన్నీ మాకు లేదు. బట్ ఇండిపెండెంట్ థింకింగ్ ఉంటుంది, మా ఇండిపెండెంట్ థింకింగ్ మాకు ఉంది. అయినా కూడా తల్లిదండ్రులకు లోబడి ఉండేవాళ్ళం. అందుకనే ఈరోజు మీ దగ్గర ఇంటర్వ్యూ చేయించుకునే స్థాయికి మేము రాగలిగాం. ఇప్పుడు కూడా మీరు సంగీతాన్ని, సాహిత్యాన్ని కంటిన్యూ చేస్తున్నారు? తప్పకుండా చేస్తున్నాను. తర్వాత మళ్ళీ నాకు గ్యాప్ వచ్చినప్పుడు సోషల్ వెల్ఫేర్లో ఉన్నా కూడా నా 35th ఇయర్లో కూడా నేను మళ్ళీ మ్యూజిక్ కాలేజ్లో వీణ డిప్లొమా చేశాను. అంటే సర్టిఫై అవుతుంది కదా, అది ప్రైవేట్గా నేర్చుకోవటం వేరు, ఒక కాలేజ్లో నేర్చుకోవటం, ఇంకా కొన్ని మెళుకువలు తెలుసుకోవచ్చని మన ఎస్వి మ్యూజిక్ కాలేజ్లో నేను వీణ డిప్లొమా కూడా చేశాను. సో ఇప్పటికి కూడా కంటిన్యూ చేస్తాను. శ్రీవారి ఆస్థాన మంటపంలో, నాగలాపురంలో, తర్వాత ఇక్కడ వెంకటేశ్వర స్వామి గుడి ఉంది కదా, అన్నిట్లో టీటీడీ ఆలయాలు ఏ ఉన్నాయో అందులో 2 అవర్స్ స్పెషల్ మ్యూజిక్ కచేరీ నేను చేస్తాను, అన్నమాచార్య. సో ఈ అన్నమాచార్య కీర్తనలో మీకు బాగా చేసి మీకు నచ్చింది ఒక కీర్తన మా ఐడ్రీమ్ ప్రేక్షకుల కోసం పాడేద్దాం. నారాయణ తే నమో నమో, నారాయణ తే నమో నమో, భవనారద సన్నుత నమో నమో, నారాయణ తే నమో నమో, మురహర భవహర ముకుంద మాధవ గరుడ గమన పంకజ నాభ, పరమ పురుష భవ బంధ విమోచన, ఆ For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content, do watch iDreams. Do subscribe iDream Media. దయచేసి iDreams మీరు సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా నేను కోరుతున్నాను. I am Dr. Nayak, DT Nayak. For more videos, please subscribe to iDream. Please subscribe iDream News. Please subscribe iDream. Please subscribe iDreams. మీరు చూస్తున్నారు iDream News.